ప్రస్తుత వారణాసి, ఒకప్పటి కాశీ. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ ఒకప్పటి హిందూ విశ్వవిద్యాలయం. అందులోని సంస్కృత మహావిద్యాలయం మరియు బిర్లా హాస్టల్ వెనుక ఒక సంఘటన జరిగింది. హిందూ విశ్వవిద్యాలయం కోసం మదన్ మోహన్ మాలవ్య అందరి దగ్గర నిధిని యాచించేవారు. ఒకసారి ప్రఖ్యాత కోటీశ్వరుడైన బిర్లా కాశీ వచ్చి గంగానిధిలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలనుకున్నాడు. అప్పుడు మాలవ్య స్వయంగా తానే ముందుకు వచ్చి మొత్తం కర్మకాండ యథావిధిగా నిర్వహించి చివర దక్షిణ కోసం చేయి చాపారు. బిర్లా 10 రూపాయలు ఇవ్వబోయారు, కానీ మాలవ్య అది తీసుకునేందుకు తిరస్కరించారు. బిర్లా 100 రూపాయలు ఇవ్వబోతే నేను స్వప్రయోజనం కోసం డబ్బులు అడగడం లేదు, మహావిద్యాలయ నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాను, అందుకు తగిన ఆర్థిక సహాయం కావాలి అన్నారు మాలవ్య. అప్పుడు బిర్లా 100,000 రూపాయలు ఇస్తానన్నారు, అది కూడా తిరస్కరించారు మాలవ్య. కర్మకాండ చేయించిన పురోహితుడిని సంతృప్తిపరచకపోతే కర్మ వృధా అవుతుంది. దానితో మాలవ్య కోరిక మేరకు ఒక కళాశాల వసతి గృహం కట్టిస్తానన్నారు బిర్లా. అవే నేటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కనిపించే సంస్కృత మహావిద్యాలయం బిర్లా హాస్టల్. మదన్ మోహన్ మాలవ్య చేసిన సేవలకు 2014 భారతదేశ ప్రభుత్వం భారతరత్నతో ఆయనను సత్కరించుకుంది. దేశ చరిత్రలో ఎందరో మహానుభావులు, వారందరి జీవితాల్లో ఇలాంటి ప్రేరణ కలిగించే సంఘటనలు చాలా ఉన్నాయి. వారి జీవితాల నుండి మనం స్ఫూర్తిని పొంది మనము వారి దారిలో నడుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన, మీకు స్ఫూర్తిని కలిగించిన వ్యక్తి ఎవరో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.